వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. బ్యాలెట్ తోనే ఎన్నికలు జరగాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ తో ఈవీఎం పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ ఎలాన్ మస్క్ చేసిన కామెంట్లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు అది ఏపీ దాకా వచ్చేసింది. అయితే జగన్ కామెంట్స్ పై టీడీపీ నేతలు సెటైల్ వేస్తున్నారు. మీరు గెలిస్తే ఈవీఎంలు గొప్పవా, ఓడిపోతే అది ఈవీఎంలు తప్పవుతుందా అంటూ మంత్రి లోకేష్ జగన్ కి కౌంటర్ వేశారు. ఇతర మంత్రులు జగన్ ట్వీట్ ను తప్పుపడుతున్నారు. జగన్ ట్వీట్ ఈవీఎం ఫైట్ అన్నట్టుగా మారిన ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై మనం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రాజశేఖర్ గారు, ఓడిపోతే ఈవీఎంలు తప్పు, గెలిస్తే ఈవీఎం గొప్పవా, ఇది మీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవీఎంను ఉద్దేశించి చేసిన ట్వీట్పై తెలుగుదేశం పార్టీ స్పందన? మంత్రి నారా లోకేష్ కూడా కొంతసేపటి కిందట ట్వీట్ చేశారు. మొదటి దీనిపై మీ స్పందన ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మిత్రులకు కూడా ముందుగా నమస్కారాలు సార్. ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. 14 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత ఆనాటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రజల తీర్పుని శిరస వహిస్తున్నాను అనేటువంటి మాట మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఈవీఎం గురించి ఒక్క మాట మాట్లాడేదే. అయితే 19 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగించిన తర్వాత 150 ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంని ట్యాంపరింగ్ చేశారని మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా? కాబట్టి మీరు అది క్లిప్పింగ్ తీస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది అని చాలా స్పష్టంగా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. అది అలా ఉంచండి, అది మా విధానం కాదు, అది వాళ్ళ విధానం. గెలిచినప్పుడు ఒక మాట, గెలిస్తే ఈవీఎంలు మంచిగా ఉన్నట్టు, ఓడితే ఈవీఎంలు మంచిగా లేనట్టు అనేటువంటిది ట్యాంపరింగ్ చేశారు అనేటువంటి మాట వాళ్ళ మాట. అంటే మీరు కూడా అదే మాట్లాడారు అని అప్పుడు మీ పార్టీ అధినేత మాట్లాడిన కామెంట్స్, ఇప్పుడు మాట్లాడిన చేసిన ట్వీట్, ఈ రెండింటిని ఉదాహరిస్తూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మంత్రి లోకేష్ కూడా ఆ రెండింటిని ఉదాహరించారు. అదే సార్, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు మరి ఈ యొక్క 24 ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలు ఈవీఎం విషయంలో దేశవ్యాప్తంగా కూడా అనుమానాలు ఉన్నాయి. లేదా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు కదా, మరి ఈరోజు ఆ సిపిఐ నారాయణ గారు కూడా అదే ప్రస్తావన మాట్లాడుతూ ఉన్నారు కదా, ట్యాంపరింగ్ జరుగుంటుందని. లేదా జేడి లక్ష్మీనారాయణ గారు అదే మాట్లాడతాడు. అనేక మంది నాయకులు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా తీసుకుంటే ఎలాన్ మస్క్ చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది, అది సాధ్యమే అనేటువంటి మాట ఆయన మాట్లాడటం జరిగింది. అంటే వీళ్ళేమంటారంటే ఈ మరి అందులో పార్టీ అధినేత జగన్ ఏపీ ఎలాన్ మస్క్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కామెంట్ చేశారు సార్. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒక్కటి మాట్లాడినటువంటి మాట కాదు సార్. నువ్వు మరి ఏపీ నారాయణ ఎందుకు అనలేదు, జేడీ గారు ఎందుకు అనలేదు, మరొకరు ఎందుకు అనలేదు, ముందు మాట్లాడారు సార్. ఇది దేశవ్యాప్తంగా జరగవలసినటువంటి చర్చ ఇది. ఎందుకంటే ఇప్పుడు చాలా స్పష్టంగా 60 లక్షల ఈవీఎంలకి ఆర్డర్ పెడితే 60 లక్షలు మరి తీసుకున్నటువంటి ఈవీఎంలు కేవలం 40 లక్షలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ కు అప్పచెప్తే అవి వాటిని మాత్రమే మేము యూజ్ చేసాం, అంతకన్నా మాకు తెలియదని ఎలక్షన్ కమిషన్ బాధ్యత రహితంగా చేతులు ఎత్తేస్తే మరి 20 మిగిలిన 20 లక్షలు ఈవీఎంలు ఎవరి దగ్గర ఉన్నట్టు, ఎవరు తీసుకెళ్ళినట్టు, ఎవరు ట్యాంపరింగ్ చేసినట్టు, ఎవరు తీసుకెళ్లి ఎక్కడ పెట్టినట్టు, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. నేనేమంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు కూడా మరి అనేక దేశాల్లో లేదు, అభివృద్ధి చెందుతున్నటువంటి అనేక దేశాల్లో కూడా ఈ సిస్టమ్ లేదు. అయితే మన దేశంలో కూడా మరి ఈ బ్యాలెట్ సిస్టమ్ లో చించి వేస్తున్నారనో నీళ్లు పోస్తున్నారనో అనేటువంటి అనేక కారణాలు గతంలో ముందుకొచ్చినటువంటి సందర్భంలో ఇవి తీసుకొచ్చారు.
కాబట్టి ఈరోజు దేశంలో ప్రపంచ వ్యాప్తం కూడా టెక్నాలజీ మారిపోతా ఉంది. ఏ సిస్టమ్ కూడా వచ్చింది ఆ విధంగా సిస్టమ్స్ మారిపోతా ఉంది, టెక్నాలజీ మారిపోతా ఉంది. ఏదైనా సాధ్యము అనేటువంటి దాని మీద లేటెస్ట్ గా అనేకమైనటువంటి అనుమానాలు హ్యాక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని పదే పదే చెప్తా ఉన్నారు. ఎలాగుంటే అంతెందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ లోకేష్ గారు కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, మంగళగిరి. మరి లోకేష్ గారు కాన్స్టిట్యున్సీలో 26,000 ఓట్లు అదనంగా ఎలా వచ్చినాయి అండి? ఎన్ని ఓట్లు ఉన్నాయి, పోల్ అయిన ఓట్లు ఎన్ని అని లెక్క చూస్తే మరి 26,000 ఓట్లు అదనంగా ఎలాగ వచ్చినాయి? ఇలాంటి అన్ని చోట్లనే, ఇది ఒక చోట కాదు. అవి కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు కేవలం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించలేదు, గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, చాలా మంది ఎత్తు చూపుతున్నారు, ఎలన్ మస్క్ మాట్లాడుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ. గుడ్ ఈవినింగ్ సతీష్. గుడ్ ఈవినింగ్ విద్యాసాగర్ గారు. ఏంటంటే వీళ్ళు మాట్లాడే మాటకి నాలుక మడత పెట్టడం అంటే అదే. గవర్నర్ గారికి మెమరాండం ఇచ్చి బయటకు వచ్చేటప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటి, ఆయన మాట్లాడిన సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఒకసారి విందాం. ఆయన గొప్ప మనిషి ఏం మాట్లాడు. మసిపట్నంలో ఈవీఎంలు వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు, ఆర్డీఓలు గాను కలెక్టర్లు గాను వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు ఏకంగా ఈవీఎంలో స్టోర్ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన ఈవీఎంలను ఏకంగా డోర్లను ఓపెన్ చేసి ఈవీఎంలు బయటికి తీసి ఏ రకంగా చేయగలుగుతారు? దేర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ ఇట్. ఆ రకంగా స్ట్రాంగ్ రూమ్ డోర్లు ఓపెన్ చేయాలి అని అంటే క్యాండిడేట్లను పిలవాలి, క్యాండిడేట్ సమక్షంలో జరగాల. ఎందుకు మా క్యాండిడేట్లు పిలవలేదు? ఏ రకంగా మచిలీపట్నంలో డోర్లు ఓపెన్ చేయగలిగినారు స్ట్రాంగ్ రూమ్ డోర్లు? ఇది స్ట్రాంగ్ రూమ్ గురించి మాట్లాడేటువంటి మాట. ఈవీఎంల గురించి ఈ పెద్ద మనిషి 2000 మాట్లాడిన మాట ఎప్పుడు మాట్లాడిందండి? ఇది విజయసాగర్ గారు ఏదండి, ఇది 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు రెండు ప్రశ్నలు అండి ఇక్కడ. రెండు ప్రశ్నలు, ఒకటి ఏంటంటే వీళ్ళు చెప్పేది, ఒకటి ఈవీఎం ట్యాంపరింగ్, రెండవది ఈవీఎంలు 60 లక్షలు బుక్ చేస్తే 40 లక్షలు వస్తే 20 లక్షలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఈవీఎంలు మార్చేసారు అన్న దాని మీద రెండు విషయాల మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ గా మాట్లాడుతున్నారు. మొదటి ఈవీఎంలు మార్చారన్న దాని మీద ఆయన 2019 మాట్లాడినటువంటి మాట. అట్లాగే ఇప్పుడు ఈయన ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడేటువంటి మాట ఇది వినండి. ఈవీఎంలపై చంద్రబాబు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. సీఎం స్థాయి వ్యక్తి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రాదన్న భయంతో బాబు కొత్త నాటకానికి తెరతీశారన్నారు జగన్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, ఈవీఎంలకు సంబంధించి అప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఇదే లైవ్ ఎగ్జాంపుల్. అంటే మీ పార్టీ అధినేత మాట్లాడిన వ్యాఖ్యలని అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రదర్శిస్తుంది. ఎన్నికల్లో మాట్లాడారు సార్, ఈ ఎన్నికలు ఎందుకు మాట్లాడారు? దేశవ్యాప్తంగా అనేక అవకతవకలు జరిగినాయని నిరూపణ అవుతున్నటువంటి సందర్భంలో అనేక మంది విమర్శ చేస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అత్యంత మేధావి మనిషి బ్రెయిన్ లోనే చిప్ పెట్టగలిగినటువంటి మేధస్సు కలిగినటువంటి ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు మేము మాట్లాడుతున్నాం, మీరు వాళ్ళందరూ మాట్లాడిన దానికి సమాధానం చెప్పమనండి. రైట్, విజయసాగర్ గారు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు కదా, అది కూడా చూపించమనండి. మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు మాట్లాడాము.
ఇది వైసీపీ వివరణ. విజయసాగర్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం దయచేసి సతీష్ గారు ప్లీజ్ మాట్లాడండి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. రాజశేఖర్ గారు మీరు ఆరోపణ చేశారు, విజయసాగర్ గారు మాట్లాడండి. తొక్కిన తర్వాత వివి ప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మను ఉంటారు కదా బూత్ లో. అక్కడే నేను గొడవ చేసిండు బూత్ లోనే, వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు బూత్ లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా గానీ ఇలా ఓటేసిన తర్వాత వివి ప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓటేసి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యి ఓకే ఎటువంటి బూత్ లో గానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేసాడో తనకి తెలియదు అని చెప్పి మాట్లాడింది సార్. రైట్ రైట్. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. విజయసాగర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? విజయసాగర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు విన్నారు కదా, నేనేమంటానంటే 2014, 2019, 2024 మనకు మూడు ఎలక్షన్ విభజన తర్వాత మూడు ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు 2014లో ఎవరు ఎవరి మీద కంప్లైంట్ చేసుకోలే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈవీఎంల మీద ఆ రోజు కంప్లైంట్ చేసి సుప్రీంకోర్టు పోయినమాట అంటే వాస్తవము అవును. ఇది చరిత్ర తిరగలేనటువంటి ఇది. ఓకే, దేశంలో అన్ని పార్టీలు కాదు, ఒక పార్టీ కాదు, దేశంలో అన్ని పార్టీలు కూడా వెళ్ళాయి. సుప్రీంకోర్టు అక్కడ వాదన జరిగేటప్పుడు కూడా అందరూ సిట్టింగ్ లో కూర్చొని ఉన్నారు. ఎవరో ఎలన్ మస్క్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎలన్ మస్క్ అనే వ్యక్తి ఆయన దృష్టిలో చాలా గొప్పవాడు, చాలా గౌరవస్తుడు. ఎలన్ మస్క్ కి భారత ప్రధాన మంత్రితో బిఫోర్ ఎలక్షన్ మీటింగ్ ఒకటి ఉండేది. ఆయన టెస్లా కార్లు పెడతాను అని జస్ట్ బిఫోర్ ఆయన క్యాన్సిల్ చేసుకున్నాడు ఆయన ప్రోగ్రామ్ ని. అదంతే ప్రపంచానికి అందరికి తెలుసు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ రోజు వచ్చిన ఆరోపణ ఓకే ఎన్నికలు జరిగేటప్పుడు భార్య పర్యటనకు వద్దు అని చెప్పేసి అమెరికన్ ప్రెసిడెంట్ లేదా అమెరికన్ నిఘా వర్గాలు ఎలన్ మస్క్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన రావట్లేదు. ప్రధానమంత్రితో ఆయనకు ఉండినటువంటి ఓకే అపాయింట్మెంట్ ఏదైతే ఉందో క్యాన్సిల్ అయింది. ఆయన ఒక్కడే కాదు, యూరోప్ లో ఇంకొక బ్లడీ ఫూల్ ఉంటాడు ఒకడు, పడి ఉంటాడు. విజయసాగర్ గారు డిబేట్ లో వద్దు సార్, దయచేసి ఎందుకంటే డిఫామేషన్స్ అట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ కామెంట్స్ చేయండి కానీ అలాంటి పదాలు వద్దు, అలాంటి పదాలు దయచేసి వద్దు ప్లీజ్. కాదు, ఎవరో యూరోప్ లో కూర్చొని కొంతమందికి ఇక్కడ ఫీడ్ చేస్తా ఉంటాడు డబ్బులు. ఇలాంటి వాళ్ళంతా ఏంటంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే కూటములకు వీళ్ళు ఆర్థికంగా సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. ఎక్కడో అమెరికన్ హెరాల్డ్ లోనో లేకపోతే ఇంకో దీంట్లో ఇంకో దాంట్లో స్టేట్మెంట్ ఇచ్చేది, ఎక్స్ లో పోస్ట్ చేసేది, ఒక అన్సెక్యూరిటీ క్రియేట్ చేయడానికి, దేశంలో ఒక చర్చను దారితీసి అన్సెక్యూరిటీ క్రియేట్ చేయడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పనిచేసేటువంటి కుట్ర, విదేశీ సంస్థ కుట్రలు ఇవంతా కూడా. కానీ 2019లో మేము చేసే ఆరోపణలకి నివృత్తిగా కోర్టులో ఆ రోజు కోర్టును నివృత్తి చేసింది సుప్రీంకోర్టు. మళ్ళీ ఈ రోజు ఎలక్షన్స్ బిఫోర్ కూటమిలో చాలా మంది, ఏది ఇండీ కూటమిలో చాలా మంది, ఎన్డీఏ కాదు ఇండీ కూటమిలో చాలా మంది ప్రశాంత్ భూషణ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో కేసు చేశారు. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెమో ఇచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిలకు డెమో ఇచ్చింది. డెమో ఇచ్చిన తర్వాత ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషన్ నీకేమైనా టెక్నికల్ గా నీకేమైనా సంబంధించింది ఏమైనా ఉంటే నువ్వు వెరిఫై చేసుకోమని చెప్పింది. బిఫోర్ ఎలక్షన్ అండి ఇదంతా కూడా, ఫస్ట్ ఫేజ్ ముందే చేసుకోమంటే ప్రశాంత్ భూషణ్ చేతులు ఎత్తేసి లేదంటే ఇది కరెక్ట్ గా ఉందిన తర్వాత పిటిషన్ హాస్ డిస్మిస్డ్. ఇట్ వాస్ హ్యాపెన్ జస్ట్ బిఫోర్ ద ఎలక్షన్. ఈ రోజు ఎవడో భారతదేశ ప్రధానమంత్రితో క్యాన్సిల్ చేసుకున్నటువంటి వ్యక్తి విదేశీయులు భారత ప్రభుత్వం అస్థిరపరిచి వాళ్ళ కావలసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో పెట్టుకోవాలని చెప్పి ఆలోచించే మనుషులు ఎవడో పరిమాణంలో ఎవడో ఒక ఎక్స్ లో పోస్ట్ చేస్తే దాన్ని పట్టుకొని దీని మీద చర్చ జరగాల. ఓకే, ఇది ఎక్కడ ఇది కరెక్ట్? ఇది రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు ఎవరో ఎలన్ మస్క్ చెప్పారని ఎవరో ఒకరిద్దరు ఆరోపించారని ఈవీఎంలు కరెక్ట్ కాదన్నది కరెక్ట్ కాదు. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఈవీఎంలు పైన అనుమానాలు వ్యక్తం చేసింది.
మొన్న కూడా అదే తరహాగా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ముందు ఎలక్షన్ కమిషన్ సాంకేతిక బృందం ఈవీఎంలు ట్యాంపర్ కావు అని నిరూపితం చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు ఈ వాదనను తెర ముందుకు తెస్తున్నారు? ఇది టీడీపీ అడుగుతున్నది. సతీష్ గారు, ఇప్పుడు ఎక్కడో ఎలన్ మస్క్ గురించి కాదండి, అది ఒక ఉదాహరణగా చెప్పాం అంతవరకే. ఓకే, ఇది ఇక్కడ ఇండియాలో వస్తున్నటువంటి ఆరోపణలు, ఇండియాలో వస్తున్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ చేతులు ఎత్తేసింది ఈ విషయంలో. ఇప్పుడు చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలు వచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు అనేక మంది ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ప్రోగ్రామింగ్ చేశారో వాళ్ళు అదే కీ ద్వారా, ఏదైతే డిజైనర్ ఉన్నారో వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసి ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, సోర్స్ ఉంది అనేటువంటి మాట వస్తా ఉంది. అదే విధంగా రాజశేఖర్ ఆరోపణలు చేయడం ఒక ఎత్తు, ఆరోపణలు చేయడం ఒక ఎత్తు, దానికి తగ్గ ఆధారాలు చూపడం మరో ఎత్తు. ఎందుకంటే ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది చాలా రోజుల నుంచి కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తున్న చర్చ. ఇందాక విజయశేఖర్ గారు అంటే 2019లో తెలుగుదేశం పార్టీ కూడా అంశం లేవనెత్తింది. కానీ ఇప్పుడు ఎవరు ఈ ఆరోపణ చేసినా దీన్ని నిరూపితం చేయాలి, లేదంటే ఇది ఒక చాలా పెద్ద సెన్సిటివ్ మ్యాటర్. దేశవ్యాప్తంగా 64 కోట్ల మంది ఓటర్కు వినియోగించుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఓట్లు జరిగిన దేశంగా ఇప్పుడు రికార్డులోకి ఎక్కింది ఇండియా. సతీష్ గారు, ఒక్క నిమిషం సతీష్ గారు ఇప్పుడు ఇందాక విద్యాసాగర్ గారు మాట్లాడారు. మరి ఏదైనా సరే ఇప్పుడు అవి బాక్సులు రూమ్లు ఎలా ఓపెన్ చేస్తారండి, ఈమెయిల్ పెట్టినటువంటిది ఆర్డీఓ గారు ఓపెన్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అది దాన్ని మాట్లాడారు, స్ట్రాంగ్ రూమ్ లో ఓపెన్ చేస్తారని క్రిటిసైజ్ చేశారు అన్నారు కదండి. క్యాండిడేట్ లేకుండా స్ట్రాంగ్ రూమ్ లో ఎవరైనా ఓపెన్ చేస్తారండి? క్యాండిడేట్ దగ్గర పెట్టుకుని స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేస్తారు, దాంట్లో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు మరి 14 ఓడిపోయినప్పుడు మాట్లాడలేదే, ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు దీని మీద దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయి అనేక. ఇప్పుడు ఓటింగ్ ఉన్నటువంటి మన శాతము ఎంత ఉందో అంత కాకుండా మించి ఎందుకు ఉంటుంది? రైట్, విజయసాగర్ గారు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి, పోలైన ఓట్ల కంటే ఓటింగ్ శాతం ఎక్కువ నమోదైంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని నియోజకవర్గాల్లో జరిగాయి కాబట్టి వాటిపైన చర్చ జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో మేము మాట్లాడాలి. ఒంగోలులో అదే జరిగింది, మంగళగిరిలో అదే జరిగింది అని అంటున్నారు వైసీపీ నేతలు. విజయసాగర్ గారు, ఇలాంటివన్నీ ఎవరు చూస్తారని నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు నేను అడిగాను, ఒక్క నిమిషం ఆగాలి. విజయసాగర్ గారు, ఇప్పుడు మేము చేసే ఆరోపణలు గుర్తుపెట్టుకోండి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. విజయసాగర్ గారు, 2019లో 32 లక్షల గోస్ట్ ఓటింగ్ అనేది రిఫ్లెక్ట్ అయింది, కాల్డ్ యాజ్ ఎ గోస్ట్ ఓట్. దేశంలో మొత్తం మీద 5,46,5,40,00,000 ఓట్లు గోస్ట్ ఓటింగ్ కింద మాట్లాడుకున్నారు. అయితే డేటాను అప్డేట్ చేయడానికి, ఏదైనా డేటాను అప్డేట్ చేయడానికి దాన్ని ఫార్మేట్ లో నుంచి సిస్టమ్ లో పెట్టడానికి టైం టేకింగ్ అదంతా కూడా. ఎలక్షన్ అయిపోయిన రిజల్ట్ వచ్చిన 10 రోజుల్లో అది ప్రాసెస్ జరగదు. అది వీళ్ళంతా కూడా ఇదే, వీళ్ళు ఏదైతే మా ఎలన్ మస్క్ మాట్లాడేది ఏంటంటే ఇంటర్నెట్ తో హ్యాక్ చేయొచ్చు అని. ఇప్పుడు ఆయన పోస్ట్ చేశాడు, పోస్ట్ చేసినటువంటి వ్యక్తి హీ హాస్ టు ప్రూవ్, అది ప్రూవ్ చేయాలి. టెక్నికల్ గా ప్రూవ్ చేయకుండా ఒక 4 సెంటెన్సులు రాసేసి నేను పెట్టేస్తాను అంటే, అంటే ఇప్పుడు పోనీ ఇంతకి ఏ దేశాన్ని ఉద్దేశించి ఆ మాట అన్నాడు ఆయన? పలా దేశంలో ఎన్నికలు జరిగాయి, ఈ రకంగా జరిగింది అని చెప్పాడా? ఎందుకంటే మన దేశంలో మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడండి, సిపిఐ నారాయణ గురించి మాట్లాడండి. ఆయన సైలెంట్ ఉండాలా? ఓకే, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. అంటే విజయసాగర్ గారు అంటే అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్ లాంటి దేశాలు కూడా మళ్ళీ ఈవీఎంల నుంచి బ్యాలెట్ పద్ధతికి వస్తున్నాయి, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈరోజు కామెంట్ చేశారు. ఆ కామెంట్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తుంది. కాదు కాదండి, 2019లో ఇదే వైసీపీ నాయకులు మేము మాట్లాడి మాట్లాడతా
మేము ఇదే మాట మాట్లాడితే ఆ రోజు ఏమైనా వీళ్ళు గాడిదలు కాశారా అంటే గడ్డి పీకారా ఓడిపోయామని మాట్లాడేది కాదు. మీకు అంత డౌట్ ఉంటే ప్రశాంత్ భూషణ్ రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు సుప్రీం కోర్టులో, టెక్నికల్ గా హెడ్స్ ను పిలిపించుకోమని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ వాళ్లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇస్తే ఆ నోటీసులన్నీ తీసుకొని ఆడ పెట్టిన ఈవీఎం ని హ్యాక్ చేయలేక ఇంటర్నెట్ లో హ్యాక్ చేయలేక డెమోలో చేసి ఫెయిల్ అయింది ఈ పొలిటికల్ పార్టీసే కదా అంటున్నా నేను. సుప్రీంకోర్టు వాళ్ళకే స్వేచ్ఛ ఇచ్చింది కదా, ఆ స్వేచ్ఛ ఇచ్చేప్పుడు టెక్నికల్ పీపుల్ అందరినీ పిలుచుకొచ్చుకొని సుప్రీంకోర్టు ఎన్నో రోజులు కాదు కదా, ఎలక్షన్ జస్ట్ బిఫోర్ వారం ముందే కదా. ఓకే, ప్రశాంత్ భూషణ్ పిటిషన్ కదా అది, అది ఇండియా పార్టీలు వేసినటువంటి పిటిషన్ కదా. ఆ రోజు ఈ వైసీపీ గురించి పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే పెద్ద పార్టీలు పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయిగా, మరి ఆ రాష్ట్రాలు వాళ్ళు కూడా టెక్నికల్ పీపుల్ పిలిపించుకున్నారుగా. ఎలక్షన్ కమిషన్ రైస్ రైస్ చేసిన వాటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పింది కదా, వీళ్ళు దాన్ని టెక్నికల్ గా హ్యాక్ చేయలేకపోయారు కదా, ఎట్లా మాట్లాడతాం ఈ దేశం గురించే మాట్లాడదాం. ఓకే, అదే నిజమైతే తమిళనాడులో స్టాలిన్ ఓడిపోవాలి, అట్లాగే కేరళలో యుడిఎఫ్ ఓడిపోవాలా, లేకపోతే మహారాష్ట్రలో ఎవరు గెలవడానికి అవకాశం లేదు. బీజేపీ ఎందుకండి కోయలేషన్ గవర్నమెంట్ కు వచ్చింది 333 సీట్ల నుంచి 243 ఎందుకు వచ్చింది? మనం ఏది మాట్లాడినా గతం గురించి మనం ఏదో మాట్లాడాము కాబట్టి మేము కూడా అదే మాట్లాడతాము. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, భారతీయ జనతా పార్టీ 243 సీట్లు ఎందుకు వస్తాయి? భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న ఉత్తరాది దేశ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎందుకు సీట్లు తగ్గుతాయి? స్టాలిన్ ఎందుకు గెలుస్తాడు? 39 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ 8 సీట్లు వచ్చాయి. దీనికి మీకు సమాధానం, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, సతీష్ గారు, నువ్వు ఉత్తరప్రదేశ్ లో ఏమొచ్చింది లేదా ఇంకో చోట ఏమో తమిళనాడు ఏమొచ్చింది కర్ణాటక ఏమొచ్చింది కేరళ ఏమొచ్చింది కాదు, ఇక్కడ ప్రాక్టికల్ గా జరిగినటువంటి అంశాలను మీ ముందుకు చెప్తున్నా నేను. ఇప్పుడు పోల్ అయిన ఓట్లకి లెక్కించినటువంటి ఓట్లకి తేడా ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా. ఓకే, అది రాలేదు, మీరు కొన్ని రోజులు వెయిట్ చేస్తే సిస్టంలో అప్డేట్ అవుతాయని మేము చెప్తున్నాం. ఏ విధంగా వస్తాయి చెప్పండి. ఓకే, అంటే నేను అప్పుడు అంటే అలాంటి ఓట్లని గోస్ట్ ఓట్స్ కింద కన్సిడర్ చేస్తారు, ఇంకా పూర్తిగా అప్డేట్ అవ్వలేదు, సిస్టమేటిక్ గా అప్డేట్ అవుతాయి త్వరలో అంటున్నారు విద్యాసాగర్ గారు. ఇక్కడ కాదండి, ప్రపంచం ఎక్కడైనా ఇట్లాగే ఉంటది. ఓకే, ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లాగే ఉంటది. ఓకే, వీళ్ళ కోసం చెప్పి రాత్రి కూర్చొని పనిచేయడు, మా కోసం రాత్రి కూర్చొని అంతా ఎవడు పనిచేయడు. ఓకే, దాన్ని కన్సాలిడేటెడ్ డేటా చేయాలంటే ఓకే కంట్రీ వైడ్ ఎమ్మెల్యే వైడ్ ఎంపీ వైడ్ మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా నెంబర్ రావాలంటే 6 మంత్స్ పడుతుంది. ఓకే, ఆరు నెలలు వరకు దానికి రైట్ 6 మంత్స్ పడుతుంది దానికి. రైట్ రైట్, ఒక్క నిమిషం విజయసాగర్ గారు, విజయసాగర్ గారు, ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, మీకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్, కేవలం ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు బ్యాలెట్ రూపంలోనే ఎన్నికలు జరగాలి అన్నది కేవలం అది ట్వీట్కే పరిమితమా, లేదంటే భవిష్యత్తులో ఫైట్ ఏమైనా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది? సార్ ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ అనేటువంటిది మర్చిపోతున్నారు సార్. చర్చ జరుగుతుంది కాబట్టి, చర్చ జరుగుతుంది కాబట్టి మాజీ సీఎం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారంటున్నారు. ఓకే, ఒక రాజకీయ పార్టీ మీరు చేశారు మీ అభిప్రాయం, నేను అదే అంటున్నది ట్వీట్ కే పరిమితమా, ఫైట్ కూడా చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కొందరు వెళ్లారు ప్రశాంత్ భూషణ్ నేతృత్వంలో, సుప్రీంకోర్టు ముందు ఈసీ టెక్నికల్ బృందం అది ట్యాంపరింగ్ కావట్లేదని నిరూపించింది, ఇది హ్యాక్ చేస్తున్నారని ఇటువైపు ఎవరైతే ఆరోపించారో అవి చూపించుకోలేకపోయారు. ఈ అంశాలను ఇప్పుడు పార్టీలు ప్రస్తావిస్తున్నాయి, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు దీన్ని? నేను ఒక్కటి సార్, నేను ఇప్పుడు మేము మాట్లాడుతున్న పదే పదే నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను సార్, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నాం. అది ఎప్పుడో జరుగుతాయి, ఎప్పుడో వస్తాయి, లేదా ఎప్పుడో అన్నీ రెక్టిఫై చేస్తారు అనేటువంటిది కాదు సమస్య. మీరు మేము విమర్శ చేశాము జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మరి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేసినప్పుడు ఏమన్నారు 19 ఎన్నికలప్పుడు? దాని ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్ప అంటున్నారు, మరి 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆరోపణ చేసింది అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఈవీఎంలపై అనుమానం ఉన్నట్టే కదా, అలాంటప్పుడు మేము అనుమానం చేయడం తప్పు లేదు కదా, ఇది వైసీపీ నేతలు అడుగుతుంది.
కరెక్టే, వాళ్ళు అడిగిన పాయింట్ కరెక్టే. 2019లో మేము ఇంట్లో కూర్చొని ట్వీట్ చేయలా, కోర్టుకి వెళ్ళాము. మేము కోర్టుకి వెళ్ళి, మేము ఒక్కరు కాదు అన్ని పార్టీలు ఆ రోజు పార్టీలు కోర్టుకి వెళ్ళి ఈసీని పార్టీని చేసి, ఈసీ వాళ్ళు వచ్చి దాన్ని నిరూపితం చేశారు సుప్రీంకోర్టు ముందర. అంటే మా డౌట్ ని నిరూపితం చేసిన సుప్రీంకోర్టు ఇది అవ్వదు అని మేము సైలెంట్ అయిపోయాము. మీకు దమ్ముంటే మేము ఒప్పుకోవడం కాదంటే కోర్టుకెళ్ళాము, అనుమానం ఉండే కోర్టుకెళ్ళాము, కోర్టు నివృత్తి చేసింది. మీకు అనుమానం ఉంది రైట్ సతీష్ గారు, ఇప్పుడు వారు ఆ రోజు రాజశేఖర్ గారు అంటే మీరు లేవనెత్తిన పాయింట్, వ్యాలిడిటీ ఉంది, వ్యాలిడే అని విద్యాసాగర్ గారు ఒప్పుకుంటున్నారు. వెల్ అండ్ గుడ్, ఆయన విద్యాసాగర్ గారు మీరు అలా, నేను అంటుంది ఏంటంటే మీరు రాజశేఖర్ గారు ఇందాక అలాగా అనటం ఓకే అనే అంశాన్ని నేను, నా ప్రశ్న పూర్తిగా వినండి మీరు విద్యాసాగర్ గారు. రాజశేఖర్ గారు, విద్యాసాగర్ గారు ప్రస్తావిస్తుంది ఏంటంటే, ఓకే మీరు ఇందాక ప్రస్తావించారు మీరు గతంలో టీడీపీ అన్నది కదా ఇప్పుడు మేము అంటే మీ తప్పు ఎలా అవుతుందని. అయితే మేము ట్వీట్కి పరిమితం కాలేదు, కోర్టుకి వెళ్ళాము, కోర్టుకి వెళ్ళి మేము చేసాము, దానిపై ఒక క్లారిఫికేషన్ వచ్చింది, మేము దానికి సాటిస్ఫై అయ్యామని. మరి ఇప్పుడు మీరు కూడా కోర్టుకి ఏమైనా వెళ్తారా రాజశేఖర్ గారు? నేను ఇందాక అడిగాను, ట్వీట్కే పరిమితమా, ఫైట్ ఉంటుందా, కోర్టు ఉంటుందా ఈవీఎంలకు సంబంధించి, ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు మేము అంత బ్లైండ్ గా ఆరోపణలు చేసేటువంటి మనస్తత్వం చేసేటువంటి పార్టీ, చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, బ్లైండ్ గా చేయరు. అలా చేసినప్పుడైతే 14 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు మేము ప్రజా తీర్పును శిరసన వహిస్తామని ఎందుకు మా చెప్పగలిగాం సార్? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజా తీర్పుని శిరసన వహిస్తామని మాట్లాడారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ వేరు, అప్పుడు 2014 వచ్చిన పరిస్థితి మీ అభిప్రాయం మీరు చెప్పారు కానీ మీరు గతంలో ఇలా మాట్లాడారన్న అంశాన్ని ఖచ్చితంగా పార్టీలో పాయింట్అవుట్ చేస్తాయి. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో మీరు మాట్లాడిన వాటిని ఉటంకిస్తుంది. నేను అడుగుతుంది ఏంటంటే, ఇది ట్వీట్ వరకే పరిమితం అవుతుందా, భవిష్యత్తులో ఫైట్ ఉంటుందా, కోర్టుకు వెళ్తారా అని? ఖచ్చితంగా సార్, దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ కోరుకుంటున్నాం మేము, ఖచ్చితంగా మేము వెళ్తాము. దేశవ్యాప్తంగా కూడా అందరూ కోరుకుంటున్నారు ఇందులో మార్పు రావాలా అనేటువంటి థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. మనం చూస్తున్నాం అటు ఆంధ్రప్రదేశ్ తో ఈవీఎం ఫై మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ కొత్త ఫైట్కు దారితీసింది. మరి ఇది కేవలం ట్వీట్ వరకే వైసీపీ పరిమితం అవుతుందా, లేదంటే ఈవీఎంలపై ఫైట్కి సిద్ధమవుతుందా, కోర్టుకు వెళ్తుందా అనేది వేచి చూడాల్సింది. ప్రశాంత్ భూషణ్ నేతృత్వంలో చాలామంది వెళ్లారు సుప్రీంకోర్టు జడ్జిల ముందే. ఈసీ సాంకేతిక బృందం హ్యాక్ కావట్లేదని నిరూపించింది అని టీడీపీ ఇప్పుడు ప్రస్తావిస్తున్న అంశం చెప్తోంది. అలాగే గతంలో మేము కూడా తప్పు పెట్టాం, కానీ మేము కోర్టుకు వెళ్ళాం, పోరాడాం, కానీ అది హ్యాక్ కావట్లేదన్న ఆ అంశాన్ని తెలుసుకున్న తర్వాత మేము సంతృప్తి చెందామని టీడీపీ అంటుంది. మరోవైపు సిపిఐ నారాయణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, అలాగే ఈ ఇండియా కూటమిలో కొందరు నేతలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి నిజంగా ఇది ఏమైనా మేజర్ ఇష్యూ కాబోతుందా, లేదంటే నిరూపితం అంటే కేవలం ఆరోపణలు చేయడమే కాదు ఆధారాలు కూడా చూపాల్సిన అత్యంత కీలకమైన వెరీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మరి దీని ఇంపాక్ట్ రాజకీయంగా ఇండియాలో ఎలా ఉండబోతుంది, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్.